రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ను ఓడిస్తారా మరి? ఎట్టి పరిస్థితులు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ని గతంలో ఎలా 2019లో ఓడించామో 2024లో కూడా అదేవిధంగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం. గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు గడవడు. ఆయన ఇక్కడ స్థానికుడు కాదు. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందుల మీద కానీ ఎటువంటి అవగాహన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన మురుడు లావణ్య గారు ఇక్కడ స్థానికం ఇక్కడే పుట్టింది. వాళ్ళ అత్తగారు వీళ్ళు పుట్టిన వీళ్ళు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. చదువుకున్న విద్యార్థులు అవన్నీ గ్రామాల్లో పట్టుంది కాబట్టి గతంలో వాళ్ళ మామయ్య గారు మాకు 2 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి మంత్రిగా, ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా, గతంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కాండ్రు కమలా గారు కూడా మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా 2009 సంవత్సరంలో మంగళగిరి శాసనసభ్యులుగా పనిచేశారు. సుదీర్ఘ రాజు గారు మన కుటుంబం నుంచి వచ్చింది కనుక ఆమె ఎట్టి పరిస్థితులను పద్మశాలి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి సామాజిక న్యాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఆమె బీసీ మహిళ టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది. పిఠాపురం పరిస్థితి ఏం చెప్పాము? వంగాగీత గారు పిఠాపురంలో ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి గతంలో 2019లో భీమవరంలో ఏ విధంగా అయితే శ్రీనివాస్ గారు గెలిచారో మళ్ళీ అదే రిపీట్ అయింది పిఠాపురంలో కూడా. అక్కడ స్థానికంగా కూడా అదే అభిప్రాయం ఎత్తపోతూ ఉంది. బీజేపీ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళని నమ్మే అవకాశం, వాళ్ళది మహాకూటమి అని చెప్పుకుంటా ఉన్నారు. అది మహాకూటమి కాదు, మాయ కూటమి. అది మాయ గతంలో ఏ విధంగా మాయలు చేశారు అదేవిధంగా అది మాయ కూటమి కింద లెక్క. వాళ్ళకు సిద్ధాంతం లేదు. ఒకసారి ఒకరితో పొత్తు, ఒకసారి ఒకరితో పెట్టు పెట్టుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీ వాళ్ళకి కొన్ని సిద్ధాంతం అనేది ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సింహం సింగిల్గా వస్తుందన్నారో అదేవిధంగా 2024 19లో సింగిల్గా వచ్చారు, 14 సింగిల్గా వచ్చారు, 24లో కూడా సింగిల్గానే పోటీ చేస్తున్నారు. సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? సుమారు 135 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశం ఉందని వివిధ సర్వేలు చెబుతా ఉన్నాయి. మా అభిప్రాయం కూడా అదే. కాబోయే సీఎం జగన్మోహన్ రెడ డి. నో డౌట్. మీ పేరు? వెంకటరామరెడ్డి. ఎలా ఉంది జగనన్న సంక్షేమ పథకం? బాగుందా? బాగా, మంచిగా ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి? అన్నీ బాగా వస్తలేవు అంటున్నారే మరి జనాలు? ఏదో అన్నీ అయ్యి పేక్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓడగొడతా అంటున్నారు. మరి అసలు వాళ్ళ వల్ల కాదు. ఎందుకు? ఎందుకు కాదంటే ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం, కులం మాత్రం అసలు ఎవ్వరు ఇది లేదు. అంతా బటన్ నొక్కి వెళ్ళటమే డైరెక్ట్ ఖాతాల్లో అట్లా. కాబట్టి దాని విషయంలో ఎవ్వరు ఏం చేయలేదు. ఎన్ని చెప్పినా అసలు మిగతా వాళ్ళు ఎవ్వరు ఇది పోల్చలేరు. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? వాలంటీర్ వ్యవస్థ 1, 5 ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్ ఇవ్వడానికి. నాకు రావట్లేదు. మా వాళ్ళు, మా నాన్న, మా మామయ్యకి, మా నాన్నగారికి వాళ్ళకి వస్తుంది. 5 ఇంటికి బిల్లు కొడతారు వాళ్ళే. అట్లాంటిది ఇంక ఎవరో చేయలేరు. అది చేయటం, అది అలాంటిది ఐడియా రావటమే గొప్ప. దాన్ని ఇది చేయటం, ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇంక జగనాన్నకే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ ఓడగొడతా అంటున్నాం. ఏంటి ఆడు బంద ఓడగొట్టేది? 2 చోట్ల ఎత్తే 2 చోట్ల డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు. బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. తెలంగాణలో పోటీ చేశాడు కదా, 8 సీట్లు బర్రె లెక్కకు వచ్చిన అన్ని సీట్లు, అన్ని ఓట్లు కూడా రాలేదు. అలాంటప్పుడు వాళ్ళు అదేంటంటే అది అతను ఏదో ఇక అట్లా వెళ్తూ ఉంటాడు. అతనికి కావాల్సినవి అతనికి వస్తూ ఉంటే లోకల్గా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా మరి? మురుగుడు లావణ్య గారు గెలుస్తారు డెఫినెట్. నో డౌట్. సుమారుగా ఎన్ని సీట్లు గెలవచ్చు వైసీపీ? 125 నుంచి 135 కొడితే 165 కొట్టచ్చు, లేదంటే 145 వరకు గ్యారంటీ. అంతే, అట్లా అన్ని అట్లా ఆయన చేసిన పనులు అలాంటివి అలా ఇదైపోయినాయి, ప్రజల్లోకి అట్లా వెళ్ళినాయి. మెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు బాగా, మా మేము రెడ్డిసాం కదా అట్లా అన్నా కూడా మీరు రెడ్లని అట్లా అంటారా అంటారు. అట్లా కాదు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని బాగా ఇది చేస్తున్నారు. దాన్ని బట్టి అసలు నీకు ఇచ్చేసే పనే లేదు. రుణమాఫీ అయింది, మా మనవరాలకి అమ్మఒడి పడుతుంది. తీసుకునే వాళ్ళు అన్ని తీసుకుంటానే ఉండారు. 18 సంవత్సరాలు 18 ఏళ్ళంటే 45 సంవత్సరాలు అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి. బాగుంటుందనే కోరుకుంటున్నాను. చంద్రబాబు వద్దు? చంద్రబాబు వద్దు.
ఎందుకు చంద్రబాబు ఎందుకు ఉన్నారు? చంద్రబాబు వల్ల ఏం మేలు జరిగిందని చంద్రబాబు కావాలని అడుగుతారు ఎవరైనా. ఇప్పుడు జగన్ అన్న వచ్చాడంటే అమ్మఒడి కానీ ఆటోలకు కానీ ఎవరికైనా చేత కానీ ఏదైనా అందుతుంది. మాకు 85 ఏళ్ళు రుణమాఫీ ఇచ్చారు. మాకు వచ్చింది మనిషికి వచ్చి 85 ఏళ్ళు లోన్ వచ్చింది. ఆ లోన్ మొత్తం రుణమాఫీ అయింది. 85 ఏళ్ళు రుణమాఫీ అయింది. మంచిగా ఉంది ప్రభుత్వం. కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి 20 వేలు ఇస్తానని 30 తిప్పలు పెట్టి 3 సెరలు నీళ్ళు తాగించాడు. ఆయన ఇన్ని పథకాలు ఇస్తాడంటే ఎలా మిమ్మల్ని ఆయన ఓటేస్తాం మేము? నమ్మే అవకాశం లేవా? పవన్ కళ్యాణ్ గారు జతగట్టింది మేము. ఇంకెందుకులేండి, నాకు పవన్ కళ్యాణ్ వల్ల మాట్లాడటం కూడా వేస్ట్. అలాంటి ఆయన గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం. అంత వలగరగా మాట్లాడతాడు లేడీస్ అంటే ఎవరు ఓట్లేస్తారు? తను కన్నది కూడా ఆడమనిషే కదా, ఏ రకంగా మాట్లాడతాడు? అంత హీనంగా మాట్లాడేటప్పుడు ఆయన్ని ఎలా తీసుకుంటారు ఎవరైనా చెప్పండి? జగన్మోహన్ గారు వస్తే బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ ఆయన వస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు దర్శి రమేష్. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మరి బాగుందా? మళ్ళీ సీఎం అవుతాడా కాడా? నూటికి 100% సీఎం అయ్యే అర్హతలో ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఏ ఒక్క నాయకుడికి లేదనేది స్పష్టంగా ఇవాళ ప్రజాదరణ ప్రజా అభిప్రాయం సేకరిస్తే ఏ సర్వేలన్నా చూసుకోండి స్పష్టంగా క్లియర్గా చేసుకోండి. అందుకని వీళ్ళందరూ కూడా ఆయన ఎదుర్కొనే శక్తి లేక ఈరోజున ఓ ఎజెండాలు జెండాలు అన్నీ కలుపుకొని రావడం జరుగుతుంది. సింహం సింగిల్గానే వస్తుంది, డైరెక్ట్గానే ఎదుర్కొంటుంది. గతంలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. మాట్లాడతాం అనవసరం అనుకుంటా పవన్ కళ్యాణ్ గురించి, ఎందుకంటే చాలా అయిపోయినాయి అతను చూసి. చాలామంది అతన్ని తొక్కేశారు, అతను వేస్ట్. ఎందుకంటే అసలు అతని గురించి మాట్లాడుకోవడం నా ఉద్దేశం అనవసరం. మీరు వేస్ట్ అంటున్నారు, పిఠాపురంలో గెలిచి మంత్రి అయితే అంటున్నారు. గతంలో గెలిచాడుగా, ఏదో 2 సార్లు పోటీ చేశాడు. అసలు నీకు ఒక జెండా ఎజెండా లేదు కదా ఇతనికి, ఇతను ముఖ్యమంత్రి నేను అని చెప్పి చెప్పుకునే ధైర్యం లేదు కదా. అక్కడ వచ్చేసరికి అక్కడ బీసీలకి మళ్ళీ ఆపోజిట్గా ఇతను నిలబడతాం, మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్నామో లేదో దెబ్బతీసి ఎక్కడ ఇతను గత్యంతరం లేక అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఇప్పుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనాలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు, ఆదరించే ప్రసక్తే లేదు. అతను ఒకటే చెబుతున్నాడు కదా, నాకు ఎవడ అవసరం లేదు, నా బీసీలు గీసీలు నా కులం ఎటువంటిది నాకు అవసరం లేదు, నేను సొంతగానే వెళ్తాను, నా నిర్ణయాలే ఫైనల్ అంటున్నాడు కదా. రేపు జనాలు చూపిస్తారుగా మొత్తానికి అధికారంలోకి వైసీపీ వస్తుందా. 100కి 100% అధికారం చేపట్టబడటానికి రెడీగా ఉన్నాడు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందంటే. ఇవాళ విశేష స్పందన అక్కడ అభ్యర్థుల ఎన్నికలో కూడా ఎంత స్పష్టంగా సామాజిక న్యాయం పాటించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలియజేస్తుంది. సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉన్నాడు కదా, 175 100% కొడతాం. కాబోయే సీఎం జగన్ అన్న ప్రమాణ స్వీకారం విజయవాడలో ఉండబోతున్నారు వైజాగ్. ఖచ్చితంగా మా యొక్క రాజధాని అనుకున్నటువంటి విజయవాడలోనే చేయబోతున్నాడు. ఆ విషయం కూడా మీరు అందరు చూస్తారు.